రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ప్రీతి అనే అమ్మాయి రైల్వే స్టేషన్లో బుట్టలో పల్లీలు పెట్టుకుని అమ్ముతూ ఉండేది ప్రీతికి తల్లిదండ్రులు ఎవరూ లేరు ఊరికి కొంత దూరంలో ఒక పాత ఇంట్లో నివాసం ఉండేది ఆమె ఇంటి పక్కనే ఉన్న కొంత స్థలంలో కొన్ని పల్లీల చెట్లని అలాగే కొన్ని రకాల పూల చెట్లని పెంచుకుంటూ వాటిని కోసుకుంటూ రోజు వచ్చిన పల్లీలలో కొన్నింటిని వేయించి కొన్నింటిని ఉడకబెట్టేది అలా చేసిన వాటిని ఒక బుట్టలో పెట్టుకుని పోయే ట్రైన్లలో అమ్ముకుంటూ ఉండేది అలా వచ్చిన డబ్బుతో పూట గడుపుతూ ఉండేది అలా ఉండగా ఒకరోజు ఎన్ని చెట్లు వెతికినా పల్లెలు కానీ ఏ రకమైన పూలు కానీ దొరకలేదు అప్పుడు ప్రీతి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో దేవుడ రోజు కనీసం ఒక్క పూట అయినా అన్నం తినేదానిని ఈరోజు అది కూడా లేకుండా చేశావా నాకు ఏ పని తప్ప వేరే ఏ పని రాదు వేరే ఏ పనికి వెళ్ళలేను అలాగని ఇప్పటికిప్పుడు ఇవి పండవు ఏం చేసేది దేవుడా ఈ రోజుకిలా పస్తులు ఉండాల్సిందేనా అని అనుకుంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ప్రీతి ఇంట్లో పండే ఏ పంట పండదు తనకి గత కొన్ని రోజులుగా ఏమీ తినకుండా అలాగే ఇంట్లోనే ఉంటుంది అలా ఉండగా ఇక నా వల్ల అవ్వడం లేదు ఈ చెట్లని చూస్తేనేమో కనీసం నాపై దాయ కూడా చూపించడం లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇకనైనా ఏదో ఒకటి తినకపోతే నేను బ్రతకలేను రోజులు నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది మా అమ్మ నన్నుండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో అని అనుకుంటుంది సరే ఇప్పటి వరకు ఈ చెట్లు నన్ను కాపాడుతాయని చూసింది చాలు ఇక నుంచైనా వేరే పని ఏదైనా వెతుక్కోవాలి నాకు ఇది తప్ప వేరే పని రాదు అని కూర్చుంటే కష్టమే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ బయటికి వెళ్తుంది ప్రీతి బయటికి వెళ్ళిన ప్రీతి ముందుగా మా ఊరి సర్పంచ్ ఇంటికి వెళ్తాను ఆయన నాకు ఏదో ఒక పని చూపిస్తాడు అని అనుకుంటూ కొంత దూరం వెళ్ళగానే ఎన్ని రోజులు తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రీతి కొంతసేపటి తర్వాత అటుగా వెళ్తున్న రంగన్న అనే ఒక వ్యక్తి నిస్సహాయతగా పడి ఉన్న ప్రీతిని చూస్తాడు అప్పుడు రంగన్న అయ్యో అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారే బహుశా ఏదన్నా ఆపాయంలో ఉన్నారేమో నేను వెళ్ళి చూస్తానుండు అని అక్కడికి వెళ్తాడు అక్కడ పడిపోయి ఉన్న ప్రీతిని చూసి అయ్యో ఈ పాప చాలా నీరసంగా ఉన్నట్టుంది బహుశా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తే అతని తగిన వైద్య చికిత్సలు అందిస్తాడు అనుకుని ప్రీతిని సర్పంచ్ ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్లినాక రంగన్న సర్పంచ్తో అయ్యా ఈ అమ్మాయి ఎవరో కానీ రోడ్డు మీద పడుంది చూస్తే చాలా రోజులుగా ఏమీ తిన్నట్టుగా లేదు ఈ అమ్మాయి ఈ నీరసం వల్లనే ఇలా ఉంటుంది మీరేమైనా చేయగలరని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని జరిగిన విషయమంతా పూసకొచ్చినట్టు వివరిస్తాడు కొంతసేపటికి ప్రీతి కళ్ళు తెరుస్తుంది సర్పంచ్ ఆమెకు అన్నం పెట్టిస్తాడు ప్రీతి మళ్లీ మామూలు స్థితికి వచ్చాక సర్పంచ్ తనతో ఇలా అడుగుతాడు అమ్మా ఎవరు నువ్వు నిన్ను ఎక్కడా చూసినట్టుగా లేదు నువ్వు ఎక్కడి వచ్చావు అని అడుగుతాడు అయ్యా నేను ఈ ఊరిలో చివరన ఒక పాత ఇంట్లో ఉంటున్నాను ట్రైన్లో చిరుతిండ్లమ్మి వచ్చిన డబ్బులతో కడుపును నింపుకుంటూ ఉంటాను కానీ గత కొన్ని రోజులుగా నా పని నడవడం లేదు నాలుగు రోజులుగా ఏమీ తినలేదు మీ దగ్గరికి వచ్చి ఏదైనా పని అడుగుదామని వచ్చాను కానీ ఇలా వస్తానని అనుకోలేదు ఎలాగైతే ఏముంది నాకు ఒక పని ఇప్పించండి అయ్యా చేసుకుంటూ పొట్ట నింపుకుంటూ ఇక్కడే బ్రతికేస్తాను అని అంటుంది నువ్వు ఓ చిన్న పిల్లవి నీతో పని చేయించడమే తప్పు కానీ నువ్వు బాగా ఆత్మాభిమానం ఉన్న పిల్లలా కనిపిస్తున్నావు కాబట్టి నీకు రోజు నువ్వు చేసే పనే ఇస్తాను కానీ నాకొక మాట ఇవ్వాలి అని అంటాడు మీరు పనిస్తే అదే పదివేలు మీకు ఎలాంటి పని చేయమన్నా చేస్తాను ఎలాంటి షరతులకైనా వెనుకాడను అని అంటుంది ప్రీతి నేను నీకు నా పొలంలో అర ఎకరం ఇస్తాను దాంట్లో ఏ పంట పండించుకుంటావో నీ ఇష్టం ఆ పంటకైనా పెట్టుబడంతా నేను భరిస్తాను వచ్చిన పంటతో నీకు తెలిసిన పనినే పొద్దునంతా ట్రైన్ దగ్గర అమ్ముకోవడం చేసుకో కానీ సాయంత్రం అవ్వగానే మన ఊరిలో ఉన్న రాత్రి బడికి వెళ్ళి చదువుకోవాలి అని అంటాడు అలాగే అయ్యా చాలా బాగా చదువుకొని మీ పేరు పైకి తీసుకొస్తాను అని అంటుంది నీ చదువుకి నువ్వు చేసే పని వల్ల ఏ ఆటంకం కలిగినా పనిని మానేయాల్సి ఉంటుంది అని అంటాడు సర్పంచ్ ఆ షరతుకి ప్రీతి కూడా ఒప్పుకుంటుంది ఇంకా ఆ రోజు నుంచి ప్రీతి కాలం వర్షాలతో సంబంధం లేకుండా ఆ పొలంలో చాలా రకాల పంటల్ని పండించి అమ్ముతూ ఉంటుంది అలా చేయడం వల్ల కొంత డబ్బు పోగు చేసుకుంటుంది అలా వచ్చిన డబ్బుతో పుస్తకాలు పెన్నులు కొనుక్కుంటూ ఉంటుంది పొద్దున ఆ పని చేసుకుంటూ సాయంత్రం బడికి వెళ్తూ ప్రీతి చాలా తెలివైన అమ్మాయి అని చదువుల తల్లి అని ఊరి వాళ్ళతో ప్రశంసలు పొందుతుంది రాజేంద్రపురం అనే గ్రామానికి కొత్తగా వెళ్ళాడు మహేష్ అక్కడ అతనికి ఒక విషయం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అదేంటంటే అక్కడ కొంతమంది ప్రజలు పొలంలో ఏపుగా పెరిగిన చెట్లకు పండిన సబ్బుల్ని తెంపుకొని వెళ్తూ ఉంటారు ఆ విషయం మహేష్కి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అప్పుడు మహేష్ అరే ఎక్కడైనా చెట్లకి పండ్లు పువ్వులు పెరుగుతాయి కానీ విచిత్రంగా సబ్బులు పండడం ఏంటి అసలు ఏం జరిగిందో ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అని అనుకుని ఊర్లో ఎవరినైనా అడగాలని బయలుదేరుతాడు ఇంతలో రాజయ్య అని ఒక వ్యక్తి బుట్టలో సబ్బులు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు మహేష్ ఇదిగో పెద్దయినా వెళ్తున్నావు నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు అందుకు రాజయ్య ఇదిగో చూడయ్యా నేను మా ఊరి పొలంలో పండిన సబ్బుల్ని పట్టణంలో అమ్మడానికి తీసుకెళ్తున్నాను ఇవి అమ్మినాక వచ్చి తీరిగ్గా నీతో మాట్లాడతాలే ఇప్పటికైతే నన్ను పోనీ అయ్యా అని అంటాడు నేను నీతో మాట్లాడాలనేది ఆ సబ్బుల పంట గురించే అని అంటాడు మహేష్ అమ్మో ఆ పంట గురించా అదొక పెద్ద కథ ఇప్పుడు అవ్వదుగానే సాయంత్రం మీ ఇంటికొచ్చి చెబుతాలే అని చెప్తాడు రాజయ్య సరేలే ఎలాగూ సాయంత్రం చెబుతా అన్నాడు కదా సాయంత్రం వరకు చూద్దాం అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు మహేష్ అదే ఊరిలో ఉంటున్న సిరి అనే ఒక అమ్మాయి ఊరిలో హడావడిగా తిరుగుతూ కనిపిస్తుంది మహేష్కి మహేష్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాప ఎవరు నువ్వు ఎందుకంత కంగారుగా తిరుగుతున్నావు నీకేం కావాలి అని అడుగుతాడు అందుకు సిరి నా పేరు సిరి అంకుల్ నేను మా ఊరి తోటలో పండిన సబ్బుల్ని ఒక తోపుడు బండి మీద తీసుకెళ్లి పట్టణంలో అమ్ముతూ ఉంటాను ఇప్పుడు ఆ తోపుడు బండి కనబడడం లేదంకుల్ కోసమే ఎదుకుతున్నాను ఇప్పుడు ఆ బండి లేకపోతే నేను సబ్బులు అమ్మలేను అవి అమ్మకపోతే నాకు డబ్బులు రావు అని ఏడుస్తూ చెప్తుంది మహేష్కి అందుకు మహేష్ చూడమ్మా నేను నీ సబ్బులన్నీ అమ్మి పెడతాను దాంతోపాటు నీకు కొంత డబ్బు కూడా ఇస్తాను కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అడుగుతాడు అందుకు సిరి నిజంగా అమ్మి పెడతారా సరే మీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను చెప్పండి అని అంటుంది సరే మీ ఊరిలో పొలంలో సబ్బులు పండుతున్నాయి కదా సబ్బులు అలా పొలంలో పండడానికి కారణం ఏంటో చెప్తావా అని అడుగుతాడు మహేష్ అందుకు సిరి అంకుల్ మీకు సబ్బులు పంట గురించి చెప్పాలంటే మీకు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పాలి ఏం జరుగుతుందో చెప్తాను వినండి రమ్య ఏమండీ మన ఊరిలో ఏ పంటలు సరిగ్గా పండడం లేదు ఎప్పుడూ కరువుల్లోనే బ్రతుకుతున్నాం మన ఊరు ఎలా బాగుపడుతుందండి మన ఊరి బాగుపడడం కోసం మనం కూడా ఏదో రకంగా పాటుపడాలండి ఏం చేయాలో ఆలోచించండి అందుకు కృష్ణ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను రమ్య ఊరు ఇలా కరువులో విలవిల్లాడుతుంటే ఊరి పెద్దగా ఉన్న నేను ఏమీ చేయలేకపోతున్నానని ఎంతో బాధపడుతున్నాను ఏదో ఒకటి చేసి నేను ఈ ఊరి కరువు పోయేలా చేస్తాను నువ్వు మన పాపని జాగ్రత్తగా చూసుకో నేను ఊర్లోకి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు అలా కృష్ణ ఊరిలో వెళ్తూ ఉండగా రాజయ్య ఎదురవుతాడు అయ్యా మీ భారం అంతా వేసి బ్రతుకుతున్నాము ఈ కరువు మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఉపాయం చెప్పండయ్యా అని అడుగుతాడు అందుకు కృష్ణ రాజయ్య నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఊరికి మంచి జరుగుతుందంటే నా ప్రాణాలనైనా ఫనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీరేం కంగారు పడకండి వీలున్నంత తొందరగా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు నుంచి కృష్ణ అలా వెళ్ళిన కృష్ణకి ఒక దేవుడి విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామి ఏంటయ్యా మా ఊరికి పరిస్థితి ఇంతకు పూర్వం మా జిల్లాలో సగానికి సగం ఎక్కువ సబ్బులు మా ఊరిలో తయారు చేసినవే పోయేవి కానీ ఇప్పుడు ఈ కరువు వల్ల ప్రజలు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది అని అడుగుతూ ఉండగా ఒక స్వామీజీ అక్కడికొస్తాడు నాయరా ఎవరు నువ్వు నేను నా పూజ కోసం పెట్టుకున్న దేవుడి విగ్రహం దగ్గర నువ్వు ఏదో కోరిక కోరుకుంటున్నా నీ కోరిక ఏంటో నాకు చెప్పు నేను తీర్చగలనేమో చూస్తాను అని అంటాడు కృష్ణ ఊరి పరిస్థితి గురించి మొత్తం స్వామీజీకి వివరిస్తాడు ఊరి కోసం నువ్వు ఆలోచిస్తున్న విధానం నాకు ఎంతో నచ్చింది ఊరి కరువు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది దానికి నేను ఏమీ చేయలేను కానీ ఒక వరం అయితే ఇవ్వగలను మీరు ఇంతకు పూర్వం సబ్బుల తయారీ మీద ఆధారపడి బ్రతికేవారు అని చెప్పినావు కదా ఇప్పుడు నువ్వు కోరుకున్న పొలంలో చెట్లకి సబ్బులు పండుతాయి ఆ సబ్బులని అమ్ముకుని ఊరి ప్రజలందరూ బ్రతకొచ్చు అని చెప్పి స్వామీజీ మాయమవుతాడు కృష్ణ ఊరి మధ్యలో ఉన్న ఒక పొలంలోకి వెళ్ళి ఈ పొలంలోకి కావాలని కోరుకుంటాడు అలా మా నాన్నకి స్వామీజీ ఇచ్చిన వరం వల్ల ఈ సబ్బుల పొలం వచ్చింది అంకుల్ అందుకు మహేష్ అవునా ఇప్పుడు మీ నమ్మా నాన్న ఎక్కడున్నారమ్మా అని అడుగుతాడు ఒక సంవత్సరం క్రితమే మా అమ్మా నాన్న చనిపోయారు అప్పటి నుండి నేను ఇలా సబ్బులు అమ్ముకొని బ్రతుకుతున్నాను అని చెప్తుంది ఆ మాటలకు మహేష్ ఎంతో బాధపడతాడు అందుకు మహేష్ అమ్మా సిరి నేను ఒంటరి వాడినే నువ్వు నేను కలిసి ఉందాం నిన్ను నా పాపలా చూసుకుంటాను అని చెప్తాడు మహేష్ అలా ఆ రోజు మహేష్ కూడా పొలంలోకి వెళ్ళి చెట్లకు పండిన సబ్బుల్ని తెంపుకొని పట్టణం వెళ్ళి అమ్మి డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాడు అలా వచ్చిన డబ్బులతో సిరిని ఒక మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉంటాడు అలా ఉండగా ఒకరోజు సిరి మహేష్ దగ్గరికి వచ్చి అంకుల్ ఆ దేవుడు మా అమ్మ నాన్నల్ని నా దగ్గర నుంచి దూరం చేసినందుకు మిమ్మల్ని నా దగ్గరికి పంపించి ఉంటాడు మీరు నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటా అని అంటుంది ఎంతో ఆనందంగా అందుకు మహేష్ అవునమ్మా నాకు ఆ దేవుడు కుటుంబాన్ని దూరం చేసి అన్యాయం చేశాడనుకున్నాను కానీ నీలా ఒక ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తాడు అలా మహేష్ సిరి ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు